నమస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా మారుతూ వస్తున్నాయి ముఖ్యంగా త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఎవరు వ్యూహాలతో వారు ముందుకు అడుగులు వేస్తున్నారు ఇట్లాంటి క్రమంలో కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ చాలా ఆసక్తికరంగా మారాయి ముఖ్యంగా ఇప్పటివరకు దాదాపు ఒక పదిహేను సర్వే సంస్థలు వారి యొక్క రిపోర్ట్ ఇచ్చాయి దాదాపు నైంటీ పర్సెంట్ వరకు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటాయి అందులో డౌటే లేదు కొన్ని తొంభై ఐదు పైన ఇచ్చారు కొంతమంది నూట పది కొన్ని సర్వే సంస్థలు అయితే నూట ఇరవై ఎనిమిది ఇలా నూట ముప్పై వరకు కూడా ఇచ్చినటువంటి సర్వే సంస్థలు ఉన్నాయి తాజాగా మరొక రిపోర్ట్ బయటకు వచ్చింది దానిలో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా వారు ఇచ్చారు దానిలో భాగంగా ఈరోజు నేను తీసుకున్నది విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి అసెంబ్లీ సెగ్మెంట్లు ఎవరెవరు గెలుస్తారు అంటే ఏ పార్టీ అక్కడ గెలుస్తుంది అనేది కీలకంగా మారినటువంటి అంశం ఈ సర్వే సంస్థ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్తో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి తిరువూరు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు మైలవరం నందిగామ జగ్గైపేట ఈ ఏడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ ఎవరెవరు బలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం విజయవాడ లోక్సభ స్థానం ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిసి గెలుచుకోబోతుంది అనేది రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశం అలాగే తిరువూరు ఇది ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ కీన్ కంటెస్ట్ రెండు పార్టీల మధ్య అంటే టీడీపీ వైఎస్ఆర్సిపి మధ్య హోరాహోరి పోర్ అనేది ఉంది అనేది ఇచ్చారు విజయవాడ పశ్చిమ టీడీపీ జనసేన విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన విజయవాడ తూర్పు టీడీపీ జనసేన మైలవరం ఇక్కడ కీన్ కంటెస్ట్ అంటే పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది అనేది ఇచ్చారు నందిగామ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ కూడా టీడీపీ జనసేనకే అవకాశం ఉందని ఇచ్చారు ఇక జగ్గైపేట ఇక్కడ కూడా తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కలిసి గెలుచుకోబోతుంది అనేది అంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్సిపి ఒక్కటి కూడా గెలుచుకునే అవకాశం లేదు అనేది ఈ రిపోర్ట్ ఏదైతే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి విజయవాడకు ముఖ్యంగా విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన గెలుచుకుంటుందని ఇచ్చినటువంటి తరుణంలో రెండు చోట్ల ఒక హోరాహోరి పోరు ఆ నియోజకవర్గాలు తిరువూరు అలాగే మైలవరం మిగతావన్నీ తెలుగుదేశం జనసేన కలిసి గెలుచుకోబోతుంది అనేది ఇచ్చినటువంటి అంశం చాలా కీలకమైనటువంటి రిపోర్ట్ అలాగే ఇప్పటికే ఈ సర్వే రిపోర్ట్లపై తాడేపల్లిలో ఒక చర్చ జరుగుతుంది పార్టీ వర్గాల్లో అంతర్మదనం ప్రారంభమైంది మరి చూడాలి నిజంగా సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ నిజమవుతాయా లేదా మాత్రమేనా అని తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు చూస్తే దాదాపు చాలా ఎడ్జ్ వరకు వచ్చాయి ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ తప్ప మిగతా అంతా వారు చెప్పిందే నిజమైంది అప్పుడు కూడా ఎవరు నమ్మల బీఆర్ఎస్ఏ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది మూడోసారి అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని కానీ అక్కడ కూడా తారుమారేను అంటే సర్వీ రిపోర్ట్లు దాదాపు కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చాయి అలాగే వచ్చింది ఇక్కడ కూడా ఏం జరగబోతుంది అనేది ఒక రకమైనటువంటి సస్పెన్స్ నెలకొందనే చెప్పాలి